हाय फ्रेंड्स, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ విత్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు మనం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అంటే ఏమిటి, షార్ట్ సర్క్యూట్ ఎన్ని రకాలు, ఈ షార్ట్ సర్క్యూట్స్ ఎందుకు జరుగుతాయి అనే విషయం తెలుసుకునే ముందు, మీరు ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసలేరు. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్ లోపల తొందరగా చూడవచ్చును. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే వీడియోలో ఉన్న మ్యాటర్ ఏందనేది అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ మూడు రకాలు. అందులో ఫస్ట్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్, సెకండ్ వచ్చేసి క్లోజ్డ్ సర్క్యూట్, థర్డ్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్. ముందుగా మనం ఓపెన్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. ఓపెన్ సర్క్యూట్ అంటే ఒక సర్క్యూట్ పనిచేయాలంటే కరెంటు ఫ్లో అవ్వాలి. అది లైటింగ్ సర్క్యూట్ అయినా సరే, పవర్ సర్క్యూట్ అయినా సరే, సర్క్యూట్లో కరెంటు ఫ్లో అవ్వకపోతే అది ఓపెన్ సర్క్యూట్. అంటే మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు బల్బు వెలగకపోవడం, వైర్ కట్ అవ్వడం, ఇది ఓపెన్ సర్క్యూట్ కిందకి వస్తాయి. సెకండ్ వచ్చేసి క్లోజ్డ్ సర్క్యూట్. క్లోజ్డ్ సర్క్యూట్ అంటే మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు బల్బు వెలిగితే దాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటారు. అంటే సర్క్యూట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటారు. మూడవది షార్ట్ సర్క్యూట్. ఈ షార్ట్ సర్క్యూట్ ఇంటికి చాలా డేంజర్. ఈ షార్ట్ సర్క్యూట్ వలన ఇండ్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, ఇంకా ఎందరో మనుషులు ఖాళీ బూడిదవుతున్నారు. షార్ట్ సర్క్యూట్ అంటే పాజిటివ్ మరియు నెగటివ్ అనుకోకుండా కలిసినప్పుడు, టచ్ అయినప్పుడు, అంటే బేస్ మరియు న్యూట్రల్ అనుకోకుండా టచ్ అయినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ ద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతాయి. కాబట్టి ఎలక్ట్రికల్ విషయంలో ఎప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. అసలు ఈ షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ షార్ట్ సర్క్యూట్ ఎంత ఎక్కువగా ఇండియాలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఒక సర్క్యూట్ మీద ఎక్కువ లోడ్ వేయడం ద్వారా, అంటే ఎక్కువ బల్బులు పెట్టడం మరియు ఎక్కువ సాకెట్ల ద్వారా పవర్ యూజ్ చేయడం ద్వారా షార్ట్ సర్క్యూట్స్ జరుగుతుంటాయి. ఇంకా ఎక్కువ లోడ్ అవసరం ఉన్న చోట తక్కువ సైజు వైర్ వాడడం మరియు హౌస్ వైరింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న వైర్ ముక్కలను జాయింట్ చేసే వైరింగ్ చేయడం ద్వారా కూడా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంటాయి. మరియు స్విచ్ బోర్డ్ లోపల డ్రాప్ చేసే పైప్ లోపల, ఒకే పైప్ లోపల ఎక్కువ వైర్లు లాగుతుంటారు. ఎక్కువ వైర్లు లాగడం వలన కూడా ప్రాబ్లమే. ఇంకా ఫ్యూజ్ లోపల మనం ఎప్పుడైనా కానీ వైరు, సన్న వైర్ ఫ్యూజ్లో వేసుకున్నా, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అనేప్పుడు ఆ ఫ్యూజ్ అనేది ట్రిప్ వైరు కట్ అయిపోవాలి, ఫ్యూజ్ లోపల ఉండే వైర్. కానీ కొందరు ఏం చేస్తారంటే ఊకే వైర్ కట్ అవుతుందని దొడ్డు వైర్ వేస్తుంటారు. అలా దొడ్డు వైర్ ఎప్పుడైనా వేయకూడదు, అది చాలా డేంజర్. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్యూజ్ కట్ కాదు, ఫైర్ అవుతుంది అక్కడ. ఒకే సర్క్యూట్తో హిల్ మొత్తం వైరింగ్ చేయడం ద్వారా సర్క్యూట్ మీద లోడ్ పెరిగి వైర్ కాలిపోవడం, మరియు సిక్స్ అంపేర్ సర్క్యూట్తో హీటర్ వాడడం, వాషింగ్ మిషన్ వాడడం, ఐరన్ బాక్స్ వాడడం, మరియు మోటార్ నడిపించడం, ఇలా ఎక్కువ కరెంటు తీసుకునే పవర్ టూల్స్ను వాడడం ద్వారా సాకెట్స్ కాలిపోవడం మరియు వైరింగ్ కాలిపోవడం జరుగుతుంది. కరెంట్ తీసుకునే వస్తువులకు ఎక్కువ సైజు గల వైర్ వాడాలి, మరియు ఎక్కువ అంపేర్ గల సాకెట్లను వాడితే షార్ట్ సర్క్యూట్ నుంచి అవాయిడ్ కావచ్చును. ఇంటికి సరైన ఎర్త్ లేకపోవడం కూడా షార్ట్ సర్క్యూట్కి ఒక కారణం. కాబట్టి ఇంటికి ఎర్త్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకా డిబి లోపల నాసిరకం ఎంసీబీలను పెట్టకూడదు, ఎందుకంటే అవి షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు అవి ట్రిప్ అవ్వవు. మరియు ఈఎల్సిబి, ఆర్సీసీబీలను వాడకపోవడం ద్వారా కూడా షార్ట్ సర్క్యూట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటికి మనం ఎర్త్ పర్ఫెక్ట్గా ఎర్త్ పెట్టుకున్నాం అనుకో, డిబి లోపల ఈఎల్సిబి పెట్టడం ద్వారా ఎక్కువ కరెంట్ తీసుకునే వాషింగ్ మిషన్కు, ఫ్రిడ్జ్లకు బాడీ ఎర్త్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం డిబి లోపల ఈఎల్సిబి పెట్టినాం అనుకో, ఒకవేళ వైర్ ఎక్కడైనా షార్ట్ అయిందనుకో, ఖచ్చితంగా ఈఎల్సిబి ట్రిప్ అవుతుంది. ఆ ప్రాబ్లం క్లియర్ చేసేంత వరకు ఈఎల్సిబి ఆన్ కాదు. కాబట్టి ఈఎల్సిబి ఖచ్చితంగా పెట్టుకున్నారా డిబి లోపల.
చూశారు కదా ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటే అంటే ఏమిటి, అది జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. ఈయన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.